హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ చూసి మాట్లాడదాం. అదేంటంటే హీరో సూపర్ స్ప్లెండర్ అయితే మనకి BS6 Phase 2 అయితే వచ్చిందండి. తమిళనాడులో BS7 అని ఎందుకు పెట్టానంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసమని BS7 అని అయితే పెట్టాను. సో దీంట్లో అయితే మనకి 3 కలర్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఉండే మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్ ఏదైతే ఉందో అదైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. దీంట్ లోపల నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఇచ్చారండి. వీడియోకి లైక్ చేయండి, 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. ఫ్రెండ్స్, హీరో సూపర్ స్ప్లెండర్ XTec అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందన్నమాట. పిచ్చి క్యాకల్ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూపర్ స్ప్లెండర్ బ్యాచింగ్ ఏదైతే ఉందో 3D భలే ఉందండి. సో ఇదైతే మనకి BS6 Phase 2 అయితే అప్గ్రేడ్ చేశారు. BS6 Phase 2 అప్గ్రేడ్ చేసిన తర్వాత ఏ చేంజెస్ తీసుకొని వచ్చారంటే 20% ఎథనాల్ బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్తో అయితే ఈ బండి రన్ అవుతుందన్నమాట. E20 బ్యాచింగ్ అయితే ఉంది, చూసారు కదా దీని మీద E20 బ్యాచింగ్ అయితే ఉంది. 20% ఎథనాల్ బ్లెండ్ చేసినటువంటి పెట్రోల్తో అయితే ఈ బండి అయితే రన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా దీని యొక్క గ్యాస్కెట్స్ ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేశారు. దీన్ని ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్ బండి అని చెప్పేసి అయితే అనొచ్చు. సో ఇదైతే మనకి 2023 వేరియంట్. సో ఇదైతే మనకి మంచి ప్రైస్ రేంజ్లో వచ్చేటటువంటి 125cc బండి అని అయితే చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో ఈ బండి కంఫర్ట్ లెవెల్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొడవాటి సీట్ అయితే ఉంటుంది, పిలియన్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది, ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది. ఇప్పుడు లైటింగ్ కూడా బాగుండేలా LED లైట్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత దీంట్ లోపల XTec అయితే వచ్చింది. ఇది XTec టెక్నాలజీ అనమాట. దీంట్లో లోపల అయితే 3 కలర్స్ ఉంటాయి. XTec టెక్నాలజీలో మనకి క్యాండీ రెడ్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ అయితే ఉంటుంది, అలాగే గ్లాసీ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దామండి బండి. సో మిర్రర్స్ తీసుకుంటే మిర్రర్స్ అయితే మంచి బిల్డ్ క్వాలిటీతో కూడినటువంటి మ్యాట్ ఫినిషింగ్తో కూడిన మిర్రర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయండి. దాని తర్వాత ఇక ఫ్రంట్ హెడ్ లైట్ సెటప్కి వచ్చేటప్పటికి సో వైడ్ విండ్షీల్డ్ కలిగినటువంటి హెడ్ లైట్ అయితే ఉంటుందండి. దీని మీద అయితే హీరో 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది, చూసారు కదా. దాని తర్వాత దీని లోపల అయితే LED సెటప్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ స్ప్లిట్ డిజైన్ అయితే ఇచ్చారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో హెడ్ లైట్ డిజైన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత చూసారు కదా, DRL అయితే వెలుగుతుంది సెంటర్లోన. DRL భలే ఉంది కదా. బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనకి హెడ్ లైట్ వెలుగుతుందండి. హై బీమ్ కావాలంటే హై బీమ్ వేసుకోవచ్చు. అదైతే మీద లో బీము, కిందదైతే హై బీము. పాజింగ్ చేయండి ఒకసారి, పాజింగ్ చేయండి. పాజింగ్ చేస్తే కింద తెలుగుతుంది కదా, కింద అయితే హై బీమ్గా పనిచేస్తుంది మనకి. సో దాని తర్వాత ఇక మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఈ కింద ఆఫర్ చేయడం జరిగిందండి. ఇది కూడా మనకి ప్లాస్టిక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఫ్రంట్ హెడ్ లైట్ అయితే డూమ్ ఆఫర్ చేయడం జరిగింది. దీని మీద చిన్న స్టిక్కరింగ్ అయితే ఉంది, చూసారు కదా. స్టిక్కర్ అయితే స్పెషల్ అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. దాని తర్వాత దీంట్లో ఆఫర్ అయితే హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్లో నాకు తెలిసి LED అయితే తీసుకొని వచ్చేలా ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో అది వెడల్పగా అయితే ఉందన్నమాట. దాని తర్వాత దీంట్లో ఆఫర్ అయితే 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఆ ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేశారు. సో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇది కాస్త పెంచుంటే బాగుందని అయితే నా అభిప్రాయం. సస్పెన్షన్ ట్రావెల్ కూడా బాగానే ఉందండి. 135mm అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది సస్పెన్షన్ ట్రావెల్ అయితే. దాని తర్వాత దీంట్లో లోపల అయితే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేశారు. దీని లోపల అయితే డిస్క్ వేరియంట్ ఉంది, డ్రమ్ వేరియంట్ అయితే ఉందండి. డిస్క్ వేరియంట్ అయితే మనకి 240mm డిస్క్ బ్రేక్తో అయితే వస్తుందన్నమాట. ఇది డ్రమ్ వేరియంట్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వచ్చింది. సో హీరోలో అయితే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే అంటారు. వెనకాల బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అయ్యేలా ఈ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. అయితే మనకి 18-inch వీల్స్ అయితే ఉంటాయండి. వీల్ కలర్ కూడా బ్లాక్ కలర్లో అయితే ఉంది, చూసారు కదా. దాని తర్వాత దీంట్లో టైర్ సైజ్ అయితే 80x100 18 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇదిగో ట్యూబ్లెస్ టైర్ కాబట్టి నిప్పలు అయితే ఈ విధంగా ఉంది. ట్యూబ్ టైర్ అయితే నిప్పలు వేరే రకంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే క్రాష్ గార్డ్ ఏంటంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే మనం వేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో లోపల చూసారు కదా, సో ఇది ఎగ్జాస్ట్ తీసుకున్నట్టయితే ఎగ్జాస్ట్కి ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇక్కడ ఉంది, చూసారా అది. సో ఇదైతే మనకి BS6 Phase 2 అప్డేట్ అయినప్పటికీ సో రెండు మనకు ఆక్సిజన్ సెన్సార్లు అయితే దీంట్ లోపల కనిపించట్లేదు. సో ప్రీవియస్ ఉన్నటువంటి దాన్నే క్యారీఅవుట్ అయితే చేశారు. కాకపోతే దీంట్ లోపల అయితే 10 sensors బేస్ చేసుకొని అయితే ఈ బండి పనిచేస్తుంది. ఎక్సెన్స్ టెక్నాలజీ ప్లస్ XTec. XTec అంటే మొబైల్ బ్లూటూత్తో బండిని కనెక్ట్ చేసుకునే టెక్నాలజీని XTec టెక్నాలజీ అంటారు. ఎక్సెన్స్ టెక్నాలజీ అంటే బండికి ఉండేటటువంటి 10 sensors ద్వారా బండి సేఫ్టీని ఫీల్ అయ్యేదాన్ని ఎక్సెన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ఎక్సెన్స్ ప్లస్ XTec. దాని తర్వాత దీంట్లో అయితే 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అయితే ఉంటుందండి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. సో దీని లోపల మనకి మాక్సిమం పవర్ వచ్చేసి 10.7 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. 10.6 mm టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి ఈ బండి. సో పవర్ టార్క్లు అయితే మనకి 10+ అయితే ఉన్నాయి కాబట్టి మంచి పవర్ టార్క్లు అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. దాని తర్వాత దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ప్లస్ పాయింట్ అండి. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ బండికి ఉంటుంది. దాని తర్వాత దీంట్లో లోపల మొబైల్ ఛార్జింగ్ పుట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని రాస్తూ ఇక్కడ అయితే ఒక బ్యాడ్జింగ్ ఉంది కదా,
ప్రీవియస్గా ఉన్నటువంటి బండి కూడా సేమ్ ఉండేది. ఇక్కడ సూపర్ స్ప్లెండర్ అని చెప్పేసి ఇక్కడ చూసారు డైమండ్ కట్ డిజైన్తో కూడినటువంటి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఈ గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా. ఇది ఎక్స్టెక్ అని చెప్పేసి అయితే రాస్తుంది. దాని తర్వాత i3 సిస్టమ్ అయితే ఉందన్నమాట దీంట్లో. ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, మనం ట్రాఫిక్లో న్యూట్రల్ చేసి కనుక బండి ఐడ్లింగ్లో వదిలేసామంటే 10 సెకండ్స్ తర్వాత ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. మరలా క్లిచ్ పట్టుకుంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని i3 అంటారు. ఇది మైలేజ్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సిగ్నేచర్ షాట్ అయితే ఒకటి ఉంటుంది కదండి హీరో సూపర్ స్ప్లెండర్ అయితే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది. సో ఒక్కసారి ఎక్కి కూర్చుందాం. సో యాక్చువల్గా ఈ బండి యొక్క సీట్ హైట్ అయితే 798 mm అయితే ఉంటుందండి. దీని లోపల అయితే వెడల్పాటి సీట్ అయితే ఉంటుందన్నమాట. సన్నం సీట్ అయితే ఉండదు. ఇదైతే మన ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. వృత్తి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి కూడా బాగుంటుంది. టీచర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి. దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 180 mm అయితే ఉంటుందండి. టఫ్ టెరెన్స్లో కనుక మనం ఈ బండిని యూజ్ చేయాలన్నా సరే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ అనేది మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది మనకి ఈజీగా రెండు కాలు అందిస్తున్నాయి. 5'9" హైట్ ఉన్నటువంటి నాకు 5'4" 5'5" హైట్ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా కాలు అందిస్తాయి. 5'3" 5'2" ఉండే వాళ్ళు కూడా దీన్ని అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం కాలు అటు ఇటుగా అవుతాయి అన్నమాట. 5'4" 5'5" హైట్ ఉండే వాళ్ళకి అయితే ఈజీగా అందుతాయండి. అండ్ ఈ బండి యొక్క వెయిట్ అయితే మనకి 123 kgs అయితే ఉంటుందండి. ఈజీగా ఫ్రంట్కి బ్యాక్ అయితే మనం మాన్యువర్ చేసేయచ్చు. ఎక్కడైనా సరే మనం పార్క్ చేసేటప్పుడు అయితే ఫ్రంట్కి బ్యాక్ ఈజీగా మాన్యువర్ చేసేలా ఉంటుందన్నమాట. దీనికి ఉన్నటువంటి హ్యాండిల్ బార్ అయితే మనం సిటీలో తిరగడానికి కానీ విలేజెస్లో తిరగడానికి కానీ ఎక్కడైనా సరే తిరగడానికి అయితే వీలుగా ఉంటుందండి. మంచి యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. లోపల అయితే పొడవాటి సీట్ అయితే ఉంటుందన్నమాట. సో డ్యువల్ టోన్ సీట్ అయితే ఉంటుంది. దీని లోపల ఇక్కడ స్టిచ్చింగ్ అని చూసారు కదా, కింద ఒక కలర్ పైన ఒక కలర్ ప్యాటర్న్తో. సో ఇక్కడైతే మనకి టెక్స్చర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంటుంది. సీట్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు క్యారీ అవుట్ అయ్యేలా సో ఇక్కడ కటింగ్ అయితే ఉందన్నమాట ఈ ప్యానల్. సో ఇదైతే మనకి ప్యానల్ చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఎగ్జాస్ట్ తీసుకుంటే వైడ్ ఎగ్జాస్ట్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది. ఎగ్జాస్ట్ మీద ఒక కవర్ అయితే ఇచ్చారు చూసారు కదా, మెటల్ స్టీల్ ప్లేట్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగింది. ఒకసారి అయితే ఎగ్జాస్ట్ నోట్ విందాం. సో ఈ బండి రిఫైన్మెంట్ అయితే చూసారు కదా, చిక్కి 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 భలే ఉంది కదా, స్మూత్ ఉందండి. ఇది BS6 phase 2 అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ట్యూన్ చేసినట్టు ఉన్నారు. అది దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి 5-step అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి 18-inch వీల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత MRF జాపర్ టైర్ అయితే 90x90 18-inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ తీసుకున్న టైల్ లైట్ తీసుకున్న ఇవైతే మనకి హాలోజన్ బల్బ్స్గానే ఉంటాయండి. సో టైల్ లైట్ ఇదంతా కూడా మనకి హాలోజన్ బల్బ్లోనే వస్తుంది అనమాట. ఇండికేటర్స్ కూడా హాలోజన్లోనే వస్తాయి, హజార్డ్ గట్ట ఏం లేదు. పిల్లని పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ రైల్ అయితే వెడల్పాటి గ్రాబ్ రైల్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక శారీ గార్డ్ ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఉంది, పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. చైన్ అయితే క్లోజ్ చైన్ గానే ఉంటుంది. సో ప్లాస్టిక్ చైన్ కేస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దీని లోపల. సో ఇదైతే మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే తుప్పు పట్టేయకుండా ఉంటుంది అనమాట. సైడ్ స్టాండ్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉంది. దాంతో లోపల 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే అనమాట. ఒక గేర్ అయితే ఫ్రంట్కి వేసుకోవాలి, 4 గేర్ అయితే వెనక్కి వేసుకోవాలి. ఫ్యూల్ ట్యాంక్ డీటెయిలింగ్ విషయానికి వస్తే ఫ్యూల్ ట్యాంక్ మీద అయితే ఇక్కడ E20 బ్యాడ్జింగ్ అయితే ఉంది కదా. ఎథనాల్ 20% బ్లన్ చేసినటువంటి పెట్రోల్తో కూడా దీన్ని అయితే రన్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్రోల్తో ఆటోమేటిక్ అయితే రన్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్రోల్ ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్తోనే రన్ చేసుకోగలిగితే నార్మల్ పెట్రోల్తో ఈజీగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే మనకి ఒక హింజ్ ఇచ్చి ఉంటే బాగున్ను, అంటే హీరో క్యాప్స్ అనేవి కూడా మనకి ఇలాగ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓపెన్ అయిపోతాయి పడిపోయినప్పుడు గట్ట ఇబ్బంది. దాని తర్వాత దీని లోపల అయితే ఫ్యూయల్ పంప్ అయితే ఉంది చూసారు కదా. సో ఫ్యూయల్ పంప్ అయితే ఉంది. సో దాని తర్వాత దీంట్లో లోపలికి హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే హ్యాండిల్ బార్లో మనకి క్లిచ్ అండి. సో క్లిచ్ అయితే కాస్త హార్డ్ అనిపిస్తుంది. దాంతో స్విచ్ కన్సోల్ తీసుకుంటే ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఉందన్నమాట. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. స్విచ్ బిల్డ్ క్వాలిటీ అయితే కాస్త పెంచి ఉంటే బాగున్నైతే నేను అనుకుంటున్నాను. హ్యాండ్ గ్రిప్స్ అయితే క్వాలిటీగానే ఉన్నాయండి. ఇదైతే మనకి కమోటర్ హ్యాండిల్ బార్గా మనం పరిగణించవచ్చు. ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే ఈజీగా అయితే మనం దీన్ని రైడ్ చేసేవచ్చు అనమాట. భుజాల నొప్పులు గట్టి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉండదు. హ్యాండిల్ బార్లో రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇక్కడ i3 స్విచ్ అయితే ఉందన్నమాట. i3 స్విచ్ అంటే నార్మల్గా మనం ఇంటి దగ్గర బండి తీసినప్పుడు వెంటనే స్టార్ట్ చేసి ఒక ఐడ్లింగ్లో 10 సెకండ్లు వదిలేసి స్టాప్ అవ్వదు, కానీ ఒక 200 meters 300 meters లేకపోతే 100 meters ట్రావెల్ చేసిన తర్వాత మనం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా న్యూట్రల్ చేసి బండి కనుక ఐడ్లింగ్లో వదిలేసామంటే ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. మరలా క్లిచ్ పట్టుకుంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది మైలేజ్ ఇచ్చే ఫీచర్గా మనం పరిగణించవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంది, అలాగే కిక్ స్టార్ట్ కూడా తీసుకొని వచ్చారండి. ఇదైతే థ్రోటల్ ఫ్రంట్ బ్రేక్. దాని తర్వాత ఇక్కడైతే మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి. క్యాప్ ఓపెన్ చేస్తే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. దాని తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అంటే మనం ఎక్స్టెక్
ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీనికి వచ్చింది అనమాట. స్ప్లెండర్ ఎక్స్టెక్ లో కూడా సేమ్ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది, న్యూట్రల్ లైట్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ గేజ్ కి సంబంధించినటువంటి ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఓడోమీటర్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ట్రిప్ ఏ కనిపిస్తుంది కదా, ఓడోమీటర్ ట్రిప్ ఏ ట్రిప్ బి. దాని తర్వాత ఇక్కడైతే మనం ఎక్కడైతే ఏమొస్తుంది అంటే మనం హీరో రైడ్ గైడ్ అనేటటువంటి యాప్తో దీనికన్నా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడైతే మనకి మెసేజ్ అలర్టు, మిస్డ్ కాల్ అలర్టు, కాల్ అలర్టు, బ్యాటరీ ఇండికేషను, బ్లూటూత్ కనిపిస్తుంది కదా. బ్లూటూత్ ద్వారా మనం దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే దీంట్లో లోపల ఉంది, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఎక్స్టెక్ ఫీచర్స్ అయితే దీంట్ లోపల ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ బైక్ అయితే మనకి క్రాడిల్ ఫ్రేమ్ కాకుండా డైమండ్ ఫ్రేమ్ ఛాసెస్ అయితే వస్తుందండి. సో మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది, మేనరబిలిటీ బాగుంటుంది డైమండ్ ఫ్రేమ్ ఛాసెస్ ఉండడం వలన. ఫ్రెండ్స్ ఈ బండి అయితే మనకి 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి. కంపెనీ క్లైమేట్ మైలేజ్ అయితే 58 నుంచి 60 వరకు ఇస్తుంది అనేది చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అయితే హీరో సూపర్ స్ప్లెండర్ అనేది 65-70 వరకు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. సో ఎంత మైలేజ్ వస్తుందో రియల్ గా మీ దగ్గర ఒక సూపర్ స్ప్లెండర్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫ్రెండ్స్ దీని టాప్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ సెన్సార్ అయితే ఉంది కదా, మనం గేర్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేస్తుందంటే బండి ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది, అదొక సెన్సార్. దాని తర్వాత ఇంకొక సెన్సార్ అయితే చెప్తాను, ఎగ్జాక్ట్ ఈ ట్యాంక్ ఎంత అయితే ఉంటుంది అనమాట, బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. అదేంటంటే బండి కదా కంప్లీట్ బాగుంటుందే, ఇంజిన్ అయితే స్టాప్ అయిపోయింది, బండి స్టార్ట్ చేసేదాన్ని స్టార్ట్ అవ్వండి. బండి అయితే పైకి లేపి ఇగ్నిషన్ అయితే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత సెల్ఫ్ చేసి అవుతుందండి. అదనమాట ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. దీని లోపల అయితే డిస్క్ వేరియంట్ ఉంటుంది, డిస్క్ వేరియంట్ కి డ్రమ్ వేరియంట్ కి 4-5 వేల రూపాయల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ హీరో సూపర్ స్ప్లెండర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. ఈ బండి యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 87 వేల రూపాయలు అయితే ఉంటుందండి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనకి 1,09,10 వచ్చి అనమాట. ఈ బండి కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, మీరైతే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి శివశంకర హీరో షోరూమ్లో అయితే ఉన్నామండి. వీళ్ళ దగ్గర స్టాక్ అవైలబిలిటీ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే చెప్పుకోవచ్చు చూసారుగా. సో అలాగే ప్లెజర్ స్కూటర్స్ కానీ, హెచ్ఎఫ్ డీలక్సర్ కానీ, స్ప్లెండర్ ప్లస్ కానీ, సూపర్ స్ప్లెండర్ కానీ స్టాక్ ఎక్స్పల్స్ కూడా, ఈవెన్ ఎక్స్పల్స్ కూడా స్టాక్ అవైలబిలిటీ అయితే మాత్రం శివశంకర హీరో షోరూంలో బీభత్సంగా ఉందన్నమాట. మీరు ఒకవేళ లేటెస్ట్గా ఎక్కడైనా సరే హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ కొని ఉంటే ఎంత కొన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.